విలయ తాండవంతో మొత్తం దేవత భారతావని కూడా విషాదంలో మునిగిపోయింది. సో ఆ ఘటన తర్వాత ఖచ్చితంగా ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని ఏవైనా ఆంధ్రజ్యోతి సో దీనిపైన అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తే మాత్రం ఖచ్చితంగా అటు విజయవాడలో కావచ్చు, గుంటూరులో కూడా 5 మంది మృతి చెందారు. సో ఈ ఘటనపైన సంబంధించి మనం చూస్తాం విజయవాడలో ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని, పూర్తిగా కొన్ని లక్షల మంది అక్కడ జీవిస్తున్నారు, సో కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో కాకపోతే ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని నివారించేందుకు లేకపోతే దీన్ని వల్ల నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సో సాంబశివరావు చెప్పండి, మంగళగిరిలో ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం మనం చూసాం ఇవాళ విజయవాడలో, వెంటనే మంగళగిరిలో కూడా. సో మంగళగిరిలో అసలు ఏం జరిగింది, మంగళగిరిలో అసలు ఈ కొండ కింద ఎంతమంది జీవిస్తుంటారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పట్టణంతో పాటు మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్ళే రోడ్డు వెంబటి పలు చోట్ల ఈ కొండల వెంబటి నివాసాలు ఏర్పాటు చేసుకొని కొంతమంది పేదలు ఉంటున్న పరిస్థితి అయితే గతంలోనే పలు ప్రమాదాలు, కొండ చర్యలు, కొండరాలు ఇరిగిపడి ప్రమాదాలు జరిగాయి. అయితే అప్పుడు ప్రాణ నష్టం లేకపోయినప్పుడు కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పలు సందర్భాల్లో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ప్రమాదాలపై కూడా మనం ముందే ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కానీ హెచ్చరికలు హెచ్చరించిన నేపథ్యం. ఇప్పుడు తాజాగా మంగళగిరి పట్టణంలోని గండాలయపేటకు చెందిన గండాలయపేటలో కొండ చర్యలు విరిగిపడి ఒక వృద్ధురాలు నాగరత్నం అనే ఒక వృద్ధురాలు మృతి చెందిన పరిస్థితి ఇప్పుడు స్థానికులను ఒక రకమైన భయాందోళనకైతే గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పటి నుంచో కూడా వీరికి శాశ్వతంగా ఒక ఇళ్ళ స్థలాలు కేటాయించి వారిని ఆ కొండ చర్యల ప్రాంతాల నుంచి కూడా దింపి శాశ్వతంగా స్థలాలు కేటాయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కాక, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతోనే ఇప్పుడు తాజాగా అయితే గత 15-20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం గత రాత్రి నుంచి కూడా వర్షం నమోదైనట్లు కూడా మనకి స్థానిక ప్రజల నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో అత్యధిక వర్షపాతం మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే కురిసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దీంట్లోనే మంగళగిరి పట్టణంలో ముఖ్యంగా గండాలయపేటలో ఉన్న కొండ చర్యలు విరిగిపడటం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడ ఒక ముద్రాలు బండరాళ్ళ కింద పడి మృతి చెందింది. ఇప్పుడు అక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విషయం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్ళిన నేపథ్యంలో ఆయన సహాయ చర్యలు పర్యవేక్షణ చేస్తూ మిగతా ఎక్కడెక్కడైతే కొండ ప్రాంతాల్లో నివాసాలు ఉన్నారో వారి పరిస్థితి ఏంటి, వారికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందని కూడా అధికారుల నుంచి కూడా ఆయన ఆరా తీసి ఆ మిగతా వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని ఒక ఆదేశాలు అయితే నారా లోకేష్ ఇప్పటికీ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలిసింది. మొత్తంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్నటి వరకు కురిసిన వర్షాల నేపథ్యంలో బండరాలు విరిగిపడి ఒక వృద్ధురాలు మృతి చెందటం, మరోవైపు ఉప్పలపాడు సమీపంలో వాగులో కొట్టుకుపోయి 3 చనిపోయిన నేపథ్యంలో వర్షాలకి ఎవరూ బయటికి రావద్దని అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. శ్రీహరి గారు, రైట్.